హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై భారత్ యాత్రా ఫర్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఈ అకౌంట్ నెంబర్ ఏం చేసాను మళ్ళీ నేను మైబూనాలో ఉంటున్నాను కాబట్టి ఈ అకౌంట్ని న్యూ టౌన్కి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి మళ్ళీ నేను షిఫ్ట్ చేసేసుకున్నాను రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో పద్నాలుగు పదమూడు ప్రాంతంలో పది పది షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు నేనేం దాన్ని పలకరించలేను పోలేను ఏం చేయలేను తర్వాత నేను న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత నా అకౌంట్ నెంబర్లు అన్నీ బాగలేవే అసలు ఏంటిది పరిస్థితి అని ఒక్కసారి ఏజీబిఎస్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది అని చూసుకుంటే నలభై ఆరు నెంబర్ ఆశ్చర్యం హరే రేరే పరమాత్మ ఎప్పుడో నువ్వు అపరకుబేరుడు కావాలని నీకు ఇచ్చేస్తే మనం పట్టించుకోలేము పవర్ఫుల్ వ్యక్తులు నీ భార్యలోనే ఉంటారు పవర్ఫుల్ వ్యక్తులు నీ భర్తలోనే ఉంటారు పవర్ఫుల్ వ్యక్తులు నీ కొడుకులోనే ఉంటారు పట్టించుకో గరకా మురిగి దాల్కా బరాబర్ సో అది నేను పట్టించుకోకపోవడం అబాబా బాబా బాబా ఎంత నష్టపోయి ఎంత నష్టం అనుకోండి కానీ ఈరోజు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఇదే అది అకౌంట్ నంబర్ వాస్తవం ఇక్కడ పెట్టాను కదా ఇదిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత దీన్ని రాజేంద్రనగర్ నుంచి మహేబూబ్నగర్కి న్యూటౌన్కి షిఫ్ట్ చేశాను అక్కడ నుంచి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ సెప్టెంబర్ ఫిఫ్టీన్ రెండు వేల పద్దెనిమిదిలో చెంపాపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు షిఫ్ట్ చేశాను సామి రంగ ఆ రోజు అమావాస్య ఈ అమావాస్య రోజు వస్తుంది సార్ ఇట్లా పట్టించుకోరా అంటే ఏ అమాస పున్నం లేదు బాబా అసలు ఈ అకౌంట్లో అసలు చరిత్ర సృష్టించేది అదే సార్ ఈ అకౌంట్ బ్లాక్ అయిపోయింది అంటే బ్లాక్ అయితే వైట్ చేయరాదా అన్న వైట్ ఏమి ఉంటుంది ఏం లేదు సార్ ఒక వెయ్యి రూపాయలు వేయండి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ తీసేయండి మీకు అయిపోతుంది అంటే అయిపోయింది సో అప్పటి నుంచి ఈ అకౌంట్ నంబరు నేను దీనికి లింక్ చేసిన ఈ మొబైల్ నంబరు ఈ రెండు అయిన తర్వాత నా పేరు అందరు పిలుస్తున్నారు బాబా పాండంగం అని ఇదిగో నా బాబా పాండంగం నలభై ఆరు నా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నలభై ఆరు తర్వాత నా మొబైల్ నంబర్ నలభై ఆరు కావలిస్తే ఒకసారి చెక్ చేసుకోండి కావాల్స్తే ఒక చెక్ చేసుకోండి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా మీకు ఒక చెప్తాను సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు చేస్తున్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించిన అకౌంట్ ఈరోజు నేను లక్షల రూపాయల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన లక్షల రూపాయలలో రేపు ఫ్యూచర్లో కోటి రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయి కూడా ఎదుగుతాను ఎనీ ఛాలెంజ్ ట్రాన్స్పరెంట్ ఇంతవరకు న్యూమరాలజీ ఫీల్డ్లో వరల్డ్ వైడ్గా ఒక లకీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది అని చెప్పిన మునగాడు లేడు తీసుకొచ్చాం చేశాం చెప్తున్నాం లకీ వెహికల్ నెంబర్ ఉంటుంది లకీ మొబైల్ నెంబర్ ఉంటుంది లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది లకీ మ్యారేజ్ డేట్ ఉంటుంది లకీ నేమ్ ఉంటుంది అంటే అన్ని లక్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే అరే లక్కీ చేసుకుంటేనే దాని తర్వాత హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయాలి లేదంటే జీవితాంత గాడిది కష్టం చేస్తూనే ఉంటావు అందుకని ఒక్కొక్కడేమో ఏడు తరాలు పది తరాలు కూర్చుండే సంపద సంపాదిస్తుంటాడు నువ్వే జీవితాంతం గాడిద కష్టం చేసిన జీవితంలో పది మందికి కాదు కదా నీ నీకు నువ్వే ఫుడ్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి మీ పూజలు పునస్కారాలు యజ్ఞ యాగదులు మ మసీదులు చర్చిలు అన్నీ ఉన్నాయి ప్రపంచంలో దేనికైనా ధనం మూలం ఇదం జగత్ చెప్పాను కదా నా పేరు బాబా పన్నంగా మార్చిన తర్వాత నలభై ఆరు నంబర్లో చరిత్ర సృష్టించారు నిమురాళ్ళు నా బ్యాంక్ అకౌంట్ నంబర్ నలభై ఆరు నా మొబైల్ నంబర్ నలభై ఆరు నలభై ఆరు గురించి తెలవని వేస్ట్ ఫెల్లోస్ న్యూమరాజులో దాన్ని కించపరిచినారు ఇప్పటివరకు ఐ లవ్ నలభై ఆరు ఐ లవ్ ఫార్టీ సిక్స్ వేస్ట్ ఫెల్లోసే అంట నేను వాటి గురించి తెలవని వాడు ఏం తెలుస్తుంది గాడిదికి ఏమి తెలుసు గంధపు చెక్కుల వాసన అని ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది నీకు రెండు మూడు రోజులు మూడు నాలుగు వీడియోలు చూసి ఒక ఐదారు పుస్తకాలు చదువుకొని నా దాంట్లో గురువుల దగ్గర ఏదోదో ఇట్లా సగం సగం నేర్చుకొని పోయి నలభై ఆరు నుంచి నువ్వు కించపరుస్తావా తెలియకపోతే సపో దొవుకో నంబర్స్ ఆర్ పవర్ఫుల్ మనిషి వంద సంవత్సరాలు బత్తాడు రెండు వందల సంవత్సరాలు బాబాజీ లాగా లహరి మహర్షి బాబాజీ వాళ్ళ మహా అవతారు బాబా వేల సంవత్సరాలు బతారు వాళ్ళు మహాయోగుడు కానీ సామాన్య మానవుడు బతికేది ఓన్లీ నూట ఇరవై సంవత్సరాలు కదా అరవై సంవత్సరాలు అన్ని రోగాలతో చచ్చిపోతున్నాడు కానీ మనిషి జీవితంలో జీవితం ఒక్కటే కానీ ఆ ఒక్క జీవితాన్ని సంపూర్ణంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా జీవించాలని నేను కోరుతున్నాను ఇంత కష్టపడుతున్నారు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంతో తెలియదు సార్ మీరు భలే అన్నారు ఎస్బీఐ కానీ ఎస్బీహెచ్ కానీ గవ గవర్నమెంట్ బ్యాంకులలో కానీ ఇప్పుడు ఎస్బీహెచ్ ఎస్బీఐ ఎస్బీహెచ్ లేదు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయినాయి వాటికి మన ఛాయిస్ మనకి ఇవ్వరు కదా సార్ అంటే ఇవ్వరు కొన్ని బ్యాంకులు ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉంది ఛాన్స్ ఇండస్ఇండస్ బ్యాంకులో ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి యాక్సిస్ బ్యాంకులో ఉంది కొడాక్ మహీంద్రా బ్యాంకులో ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో జల్దీగా ఈ వీడియో చూసి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోండి తప్పకుండా మీ జీవితం మార్పు ఎందుకంటే మీరు ఇంత కష్టపడి మీ బ్యాంకులో అమౌంట్ వేస్తే తెల్లారి వరకులో వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతుంటాయి అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగా లేవు అర్థమైందా ఇట్ ఈస్ ఎ రియాలిటీ ఇట్ ఈజ్ ఏ రియాలిటీ అసలు నేను నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొత్తం రాయాల్సిన అవసరం కూడా లేదు కానీ మీరు నమ్మాలి కదా ఓసారి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి ఇట్లా ఓపెన్గా చెప్తుంటాయి నాకు జరిగినాయి కదా చాలా నా ఫేస్బుక్ హ్యాక్ అయింది హ్యాకర్స్ బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు నా దగ్గర చుట్టాలు చేస్తుంటారు నా నా ఫ్రెండ్స్లో నా శిష్యులల్లో మా దోమకొని నుంచి వాడు ఫేస్బుక్ హ్యాక్ చేసి నాకు ఉల్టా మన మీద కేసులు పెడతారు అర్థమైందా సమాజము చాలా చాలా ఇబ్బంది చేస్తుంది ఎందుకంటే నీ ఎదుగుదల వానికి ఆనందం కాదు నువ్వు పడిపోతే వాడు ఆనందిస్తాడు సో అందుకోసమే సమాజంలో నీ ఎదుగుదల ఒక ఇన్స్పిరేషన్ కావాలి ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలంటే నువ్వు ఎవడు ఎదగనంత ఫాస్ట్గా ఎదగాలి దానికోసం ఈ పంచభూతాల్లో లకీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్ లకీ హోమ్ నెంబర్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలని ఇవ్వలేక అని యాక్టివేట్ చేయండి సో నంబర్స్ ఆర్ ఫాలోయింగ్ యూ సో ఐఆమ్ లవింగ్ న్యూమరాలజీ నేను ఎప్పుడు న్యూమరాలజీ నమ్ముతూ నమ్ముతూనే ఉంటాను లవ్ చేస్తూనే ఉంటాను అది మీరు తెలుసుకోండి తప్పకుండా ఎందుకంటే గాడ్ కష్టం చేసి మీరు మీ జీవితంలో ఇంకా లక్షాధికారులు కోటీశ్వర్లు కాలేరంటే అది మీలో ఉన్న శాపమే మీరు చేసుకున్న కర్మే సో అందుకని నా జీవితాన్ని నేను మార్చుకున్న నా వైఫ్ జీవితాన్ని మార్చా నా పిల్లల జీవితం మార్చా మా అన్నదమ్ములు అక్కజల్లలో అందరు మా ఫ్రెండ్స్ జీవితాలు అందరి జీవితాలు మార్చగలుగుతున్నాను ఇప్పటివరకు దాదాపుగా ఒక ఇరవయో ముప్పైయో హెచ్డిఎఫ్లో మేము లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నా చేతి ఇప్పించాము ఇక్కడ చాలామంది వస్తున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత అర్థమైందా నా శిష్యులు కూడా తీసుకున్నారు ఇండస్ ఇండస్ బ్యాంకులో చాలామంది ఆన్లైన్లో కూడా తీసుకున్నారు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఆన్లైన్లో అక్కడ ఉన్న వాళ్ళ మేనేజర్లతో మాట్లాడి సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ ని విశ్వగురువు చేయాలంటే ఆర్థికంగా ఎదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ